భారత్లో కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డిసిజిఐ అనుమతినిచ్చింది. తమిళనాడులోని వెల్లూర్ మెడికల్ కాలేజీ ఈ ట్రయల్స్ నిర్వహించనుంది. వ్యాక్సినేషన్ కోర్సును పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలమా లేదా అని ఈ అధ్యయనంలో అంచనా వేస్తారు. జూలై 29న సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి చెందిన నిపుణుల కమిటీ ఈ అధ్యయనానికి సిఫార్సు చేసింది. కరోనా వ్యాక్సిన్లు అయిన కోవాక్సిన్ కోవిషీల్డ్ మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు వెల్లూరు మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ క్రమంలో డిసిజిఐ వ్యాక్సిన్ మిక్సింగ్పై అధ్యయనానికి అనుమతినిచ్చింది. భారత్లో కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్పై అధ్యయనానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డిసిజిఐ అనుమతినిచ్చింది. తమిళనాడులోని వెల్లూర్ మెడికల్ కాలేజీలో ఈ ట్రయల్స్ నిర్వహించనుంది. వ్యాక్సినేషన్ కోర్సును పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు ఇవ్వగలమా లేదా అని ఈ అధ్యయనంలో అంచనా వేస్తారు. ఇప్పటికే రెండు వ్యాక్సిన్ను మిక్స్ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నట్లుగా నివేదికలు వచ్చిన నేపథ్యంలో దీనిపై మరింత లోతైన అధ్యయనానికి ప్రస్తుతం ప్రారంభం కాబోతోంది. కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వడం వల్ల, రెండింటిని కలిపి ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, మెరుగైన ఫలితాలు వస్తాయా, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చనే దాని మీద అధ్యయనం జరగబోతోంది. ప్రస్తుతానికైతే కోవిషీల్డ్ అలాగే కోవాక్సిన్ రెండు కూడా రెండు డోసులు. ఒకరికి కోవాక్సిన్ తీసుకుంటే ఆ కోవాక్సిన్ మాత్రమే రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. కోవిషీల్డ్ తీసుకుంటే రెండో డోసు కూడా కోవిషీల్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా ప్రాంతాల్లో భారతదేశంలో టెక్నికల్ సమస్యలు కావచ్చు, లేదంటే మానవ తప్పిదాల వల్ల రెండు రెండు వ్యాక్సిన్లు, అంటే ముందు వారికి కోవిషీల్డ్ వేయడం తర్వాత కోవాక్సిన్ వేయడం, ఈ విధంగా కొన్ని తప్పిదాల వల్ల వచ్చినటువంటి రిజల్ట్స్లో మెరుగైన ఫలితాలు వచ్చినట్లుగా నివేదికలు వచ్చాయి. ఈ రెండు వ్యాక్సిన్ను ఒక వ్యక్తికి వేయడం వల్ల, రెండో డోసు కోవాక్సిన్ వేయడం వల్ల, లేదా మొదటి డోసు కోవాక్సిన్ వేసి రెండో డోసు కోవిషీల్డ్ వేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయనే నివేదికల నేపథ్యంలో దీనిపై మరింత లోతైన అధ్యయనం చేయబోతుంది డిసిజిఐ. దీనికి వెల్లూర్ మెడికల్ కాలేజీని, తమిళనాడులోని వెల్లూర్ మెడికల్ కాలేజీని కేంద్రంగా ఎంచుకుంది. ప్రస్తుతం అక్కడ వాలంటీర్లను ఎంచుకొని వారిపై ఈ ప్రయోగాన్ని చేయబోతూ ఉన్నారు. మెరుగైన ఫలితాలు వస్తే దాన్ని ఆచరణలోకి కూడా తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది.